చదివి దేశానికి సేవ చేయాలి. నీలాంటి వాళ్ళు దేశానికి కావాలి. అప్పుడు న్యాయస్థానాల్లో అన్యాయానికి తావే ఉండదు. అలాగా బాగా చదువుతాను. అరే అలా వర్షంలో చలిగాలికి తడిస్తే తలుపు చేస్తా. కాసేపు అయిన తర్వాత ఎందుకు అనరా, పర్వాలేదురా. అయ్యో బాగా తడిచిపోయినట్టున్నావే, ఉండు. చిచి పాడుతాను. ఇదిగో ఈ మందు సార్, చలి లేకుండా డాక్టర్లు ఇస్తారే అదే ఈ మందు. నువ్వు కూడా తాగేవంటే చలిగినేది ఉండదు. చూడు నాకు ఏమైనా చలి ఉందా సార్? పర్వాలేదు రాగు. అది తగ్గిపోయింది కదా. ఎంత పని చేశావు, పిల్లక తీసేమంటే బ్రీ చేయించుకొచ్చావా? ముందు నీకు నచ్చలేదా? కావాలంటే తడివి చూడు, కొమ్మకాయల ఎంత నునుపుగా ఉందో పాపం. రీత నువ్వు తీ అన్నా పర్వాలేదు, పోని మాత్రం అనక. నువ్వు పొమ్మంటే రెంటికి గడ్డ రేవండి కాదు, సగం గడ్డ సుఖమైన దక్కని. నో నో ఏడవద్దు, నాకు ఎలాగో ఉంది. నేను ఎంత హార్ట్ లేని బ్రూట్ కాదు మ్యాన్. నీకు థ్యాకని విగ్గు పెట్టి అంధంగా తయారు చేస్తా. విగ్గా ఈ గుండెలు సిగ్గేదు? ఓ సిగ్గులేదు ఎగ్గులేదు మ్యాన్, అటు చూడు.
నా దగ్గర చాలా రకరకాల తలలు ఉన్నాయి. అందుకే కత్తి ఏ లోకాన్ని నోడో మా నాన్న అంటుండేవాడు. ఒరే కొడక, తాను కొప్పకు వెళ్ళేవాడు, చోరానికి వెళ్ళేవాడు ఒకటే రాని. ఏమిటి మేన్ కోస్తున్నా? పూట కాదది, నా రాత. తర్వాత నా తల లోపలికి రమ్మే. అప్పుడేనా? ఎవరు కనిపెట్టరు కదా, చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మరి నన్ను కనిపెట్టివా? కనిపెట్టి నీకే దొరకాలి. కొండ బండి, కొండ బండి బొమ్మ. అప్పుడు మళ్ళీ కాకినాడు లగాంపేట. లగాంపేట పారిపోతున్నారంటండి నన్ను వదిలేసి? పారిపోవటం లేదండి. అవును ఉండేవమ్మా. కాదు ఏంటి నీ అనుమానం? ఏమన్నా రంగు చూస్తున్నా అనుకున్నావేంటి? అనుమానం ఏం కాదు, నువ్వు మాత్రం నాకు భలే ఏమో చూపించవలే. నేను కూడా కొట్టాలి మా ఆవిడకి డూప్. నా పిల్లల దగ్గర నాకు ఇచ్చేస్తే మా ఇంటికి నేను వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇస్తారే. సరే, అంతవరకు బాత్రూమ్ డాన్స్. బాత్రూమ్ డాన్స్ కాదండి, బాత్రూమ్ డాన్స్. బాత్రూమ్ డాన్స్ ఏదో రూమ్ చేయండి, తర్వాత మీరు నన్ను చెయ్యమంటారు. ఏమిట్రా పిచ్చి కన్నా బయట నిలుపుతావుంటా? తల చదువుకుంటున్నావు? ఏముంది తలంతా పేడు దురదా ఒకటే. అమ్మతో చెప్పానంటే తల దురద కాస్త వదిలిపోతుంది. అసలు పిల్లక తీసేసి డ్రామా పిల్లలు పెట్టుకుని వచ్చావా? ఒరే నీ బండ బాడ గట్టిగా అడవురా, సత్యం ఇక్కడ ముడతాను. ఇప్పుడు ఇప్పుడా సత్యం తర్వాత పుడతాను. వచ్చు 5 రూపాయలు మాసానికి సరిపోతుంది. చెప్పగా అమ్మతో ఇంకేమి చెప్పాను? కొంచెం పెట్టరా బండ. అబ్బా పుడితే నీలాంటి వాడు పుడతాడు రా, నాలాంటి వాడు ఎందుకు రోగానికి పుడతారు? బిడ్డలు అన్నారు నిన్ను నెరగా సంతకు వెళ్ళారు, ఇప్పుడా రావడం. రాత్రి అంతా ఏం చేశారు? ఏమిటి ఏం చేస్తానని బండ బాడ? ఆరు సత్కాలు మనం సత్కాలు అంతే. ఉద్ధరించావు ఏమిటి? అయితే రాత్రంతా మంచులో ఉన్నా? చేతి చేతి లక్ష్మీవారం లేదు, శుక్రవారం లేదు, నెత్తిమీటి పెట్టమే. రాత్రంతా మంచు కురకపోతే ఎండ కురుపు. చేత కాకపోతే సరి, ఈవేళ సంక్రాంతి పండుగ, పిల్లలందరికీ తలంటి పూసాను. ఇక నువ్వు నేనే మిగావు, రాగలుగుతాను. తలంట ఈ వయసులో రాగిందిగే, అందులో రంపు పట్టేడు. వద్దు మనకి ఈ పండుగ నువ్వు పోతుకో. ఎందుకని? వద్దు మనకి అంతే, అది ఇదేం మనిషి మాట్లాడు. వద్దు ఇది వద్దు అది వద్దు. కరెంట్ వస్తామంటే కొడతారే? ఏం నేను వచ్చినా చిన్నపిల్ల మారా నువ్వును, నీకంటే బుద్ధిగా నయం. నీకంటే నాకంటే బుద్ధిగాడు బాగా నయం. తయారు నన్ను బాగా అర్థం చేసుకో. ఇవాళ పండగ రోజు పిల్ల జల్లా కనవాళ్ళం, మన ఇంట్లో మాత్రం జీవహింస పనికిరాదు అంతే. ఇందులో జీవనం ఏముంది? అయ్యో నీకు అర్థం కాదు, వేడి వేడి నీళ్ళు ఎత్తి మీద పోస్తే పేలన్నీ కూడా తెచ్చిపోతాయి, అది జీవహింస కాదా పాపం? మరేమీ కాదు, జిరపోతుంది. వస్తావారని తగిలించుకున్నావా? తయారు దగ్గరికి రా. ఏ పిల్లలు ఎదురకుండా ఎప్పుడు తగిలించదు. నీకంతగా ఇష్టంగా ఉంటే లోపల తీసుకుని తగ్గించు అంతే, అదే ఆనందం. ఉద్ధరించావు పట్టుకోరా. కొంచెం నింపాదిగా వాయించలే. ఎప్పుడు తలంచి పట్టుకోమన్నా ఒకటే అర్థంతం. నీ తలండి? ఎవరు తలండి? నీ తలే. నా తల ఎందుకు ఊడుతుంది? ఏ పిచ్చి తాయారు అమ్మో. గోహిందా 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 గోహిందా. చూసావ తాయారు, ఆ రోజు నీకు తప్పు చేసినప్పుడు కొండ వచ్చి నేరాలు ఇస్తాను. 10 వేలు జరిగిపోయి. అవును సుమా అండి, ఆ మాటే మర్చిపోయాను. అందుకనే ఆయన మాత్రం ఈ రోజు నిలబడింది. ఇప్పటికైనా బుద్ధి తీసుకుని ఆ నేరాలు జాగ్రత్త పెట్టు. నేను బ్రహ్మోత్సవానికి ఆ హుండీలో వేస్తాం వెళ్ళు. అలాగే ఆపద ముక్కులు వాడే అపచారం మన్నించు స్వామి. ఇదిగో నేను స్నానానికి వెళ్తారా? అలాగే నోరు ముజ్జరా. స్వామి ఏడు కొండల వాడా, ఈ మధ్య నీ పేరు చెప్పి చాలా మంది బతికిపోతున్నారు, బయటపడిపోతున్నారు. అలాగే ఈ ఒక్కరోజు కూడా నేను బయటపడి